నా పేరు శ్రద్ధ. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్, శ్రీమతి జి సంధ్యామూర్తి మేడం గారి శిష్యురాల్ని. సంధ్యా రవళి, సంధ్యామూర్తి మేడం గురించి, ఈ ఫెస్టివల్ గురించి, మీ కెరీరు, దీని గురించి మీరే చెప్పేసేయండి టకటక. నేను సంధ్యామూర్తి మేడం గారి వద్ద 16 ఇయర్స్ నుంచి కూచిపూడి, భరతనాట్యం అండ్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అండ్ 2019 నుంచి సంధ్యారవళి అనేది స్టార్ట్ చేశారు. లాస్ట్ పాండమిక్ 2 ఇయర్స్ బ్రేక్ అయింది. సో ఆఫ్టర్ పాండమిక్ దిస్ ఇస్ ద ఫస్ట్ సంధ్యారవళి అండ్ ఫుల్ జోష్తో ఇది స్టార్ట్ అయింది. అండ్ ఈ సంధ్యారవళిలో నాకు నాట్యం అయ్యుక అనే అవార్డు వచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్ వల్ల మొత్తం ఆల్ ఇండియా డాన్సర్స్ అని మన అనంతపూర్ని విజిట్ చేసి ఇక్కడ మన అనంతపూర్ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు. ఆ పర్ఫార్మెన్సెస్ అన్నీ చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత మంచి మంచి పర్ఫార్మెన్సెస్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేయడం. అండ్ నేను ఈరోజు 2 పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను అండ్ ఐ గాట్ నాట్యం అయ్యుక అవార్డ్ హియర్. ఈరోజు ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు చాలామంది, వాళ్ళ టాలెంట్ని ప్రదర్శించారు. చాలామంది చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అండ్ మీ పేరు ఏదో చెప్పారు, మర్చిపోయాను. శ్రద్ధ. శ్రద్ధ, చాలా శ్రద్ధగా విన్నారు అనుకుంటా ఐ థింక్. ఎనీవే గాయ్స్, సంధ్యారావళి ప్రోగ్రామ్ చాలా బాగుంది 2022. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమన్నా భరతనాట్యం, ఈ కూచిపూడి, క్లాసికల్ డ్యాన్స్ ఒక 1-2 లైన్స్లో తెలియని వాళ్ళకి ఏమన్నా ఒక చెప్పగలరు? భరతనాట్యం, కూచిపూడి, ఎనీ డ్యాన్స్ ఫామ్ ఈజ్ ఏ డిసిప్లిన్ అనమాట. అది ఒక డిసిప్లిన్ని నేర్పిస్తుంది అండ్ వే ఆఫ్ లైఫ్ని టీచ్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ భరతనాట్యం, కూచిపూడి ఇలా స్టైల్స్ అని కాకుండా ఏదో ఒక ఆర్ట్లో మీరు దాన్ని ప్యాషన్గా తీసుకొని దానిలోనే లైఫ్ని లీడ్ చేయండి. సో ఆ ఆర్ట్ అనేది మీ లైఫ్నే చేంజ్ చేసేస్తుంది, నా లైఫ్ చేంజ్ చేసినట్టు. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్.